భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ రోదస్ యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్లో సాంకేతిక లోపం తలెత్తడమే దీనికి కారణం. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:04 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. కానీ చివరిలో గుర్తించిన లోపం కారణంగా ప్రస్తుతానికి ఈ మిషన్ను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. తిరిగి ఎప్పుడు చేపడతారు అనేది మాత్రం వెల్లడించలేదు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లోరిడాలోని కేప్ కెనావేరల్లో ఉన్న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్కు చెందిన అట్లాస్ వి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధమైంది. సరిగ్గా 90 నిమిషాల ముందు మిషన్ను ఆపేస్తున్నట్లు నాసా ప్రకటించింది. రాకెట్లోని ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ పనితీరు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. అప్పటికే వ్యోమనౌకలోకి ప్రవేశించిన సునీత విలియమ్స్తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ను కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తాజా మిషన్లో భూకక్షలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వారం పాటు బస చేయాలనేది ప్రణాళిక. అయితే స్టార్ లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. 2019 ప్రయోగాత్మకంగా చేపట్టిన స్టార్ లైనర్ తొలి మానవరహిత యాత్ర ఐఎస్ఎస్ను చేరుకోలేకపోయింది. మరో యాత్రలో పారాచ్యూట్ సమస్యలు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఇక స్టార్ లైనర్తో మానవ సహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇక తాజాగా చేపట్టిన ఈ యాత్ర విజయవంతం అయితే ఐఎస్ఎస్కు వ్యోమగాములను చేరవేసే 2 వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వస్తోంది. ఇక ప్రస్తుతం స్పేస్ ఎక్స్ వ్యోమనౌక ఈ సేవలు అందిస్తున్న విషయమూ తెలిసిందే. మిషన్ పైలట్గా వ్యవహరించాల్సిన సునీతకు ఇది 3 అంతరిక్ష యాత్ర. గతంలో ఆమె 2006-2012 రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. ఇక 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. మునుపటి యాత్రలో భగవద్గీతను తీసుకెళ్లిన ఆమె ఈసారి తన ఆరాధ్య దైవం గణపతి విగ్రహాన్ని వెంట పట్టుకెళ్లనున్నట్లు వెల్లడించారు. స్టార్ లైనర్కు ఇది మొదటి మానవ సహిత యాత్ర కావటం వల్ల ఒకంత ఆతృతగా ఉందని అంతకుముందు వెల్లడించారు. అయినప్పటికీ గాభరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదని చెప్పారు.